హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ప్రస్తుతం విలన్ లగా వీర విహారం చేస్తున్న విలన్స్ వారి భార్యలు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. దేవగిల్, ఆతి దేవేంద్ర గిల్. మగధీర సినిమాతో మంచి మార్కులు సంపాదించిన దేవగిల్ గుర్తున్నారు కదా. ఆ తర్వాత తెలుగులో మరెన్నో సినిమాలు నటించి విలన్ గా రాణిస్తూ ఇక విలన్ గా టాలీవుడ్ లో బాగా వేసిన రవికిషన్, అతని భార్య ప్రీతి శుక్లా. ఈయన బెంగాలీలో హీరో. మన తెలుగులో రేసుగురం వంటి ఎన్నో సినిమాల్లో విలన్ గా రాణించారు. రక్త చరిత్ర, గబ్బర్ సింగ్ విలన్, అభిమన్యు సింగ్, అతని భార్య సర్గం సింగ్, సాయి కుమార్ గారి బ్రదర్, ఎన్నో సినిమాల్లో విలన్ గా అలరించడమే కాకుండా తన వాయిస్ భయపెట్టిన రవిశంకర్ గారు. ఈయన భార్య పేరు సుచిల్. ఇక హీరోగా ఫుల్ బిజీగా ఉండి ఒకప్పుడు హీరో, ప్రస్తుతం విలన్ గా ఎంతో బిజీ అయిన నటుడు జగపతి బాబు గారు. ఈయన భార్య పేరు లక్ష్మి. కిక్ టు, సుప్రీం, ఇలా ఎన్నో సినిమాలు విలన్ గా రాణించిన కబీర్ దోహన్ సింగ్. మరి ఈయన భార్య పేరు డాలి సిద్ధు. ఇక టాలీవుడ్ లో అగ్ర హీరోలతో వర్క్ చేసిన విలన్ సోను సూద్. ఈయన భార్య సోనాలి. తమిళ్లో హీరోగా, తెలుగులో విలన్ గా రాణిస్తున్న ఆది పినిశెట్టి. ఈయన భార్య పేరు నిక్కీ కొండ్రాలి. ఈమె కూడా హీరోయినే. ఎన్నో సినిమాల్లో కరుడు కట్టిన విలన్ గా నటించి పేరు తెచ్చుకున్న అద్భుతమైన విలన్ ఆశీష్ విద్యార్థి. ఈయన సతీమణి రాసు రాజోసి విద్యార్థి. ఈమె కూడా నటి. విలక్షణ నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా రాణిస్తున్న నవీన్ చంద్ర. ఈయన భార్య వర్మ. ఇక విలన్ గా భయానికం సృష్టించగల ఆర్టిస్ట్ దేవరాజ్. ఈయన భార్య కూడా నటి. ఈమె పేరు దేవరాజ్ చంద్రలేఖ. ఈమె కూడా ఒకప్పటి నటి. విలక్షణ నటుడిగా, ముఖ్యంగా విలన్ గా ప్రత్యేకతను సాధించిన ప్రకాశ్ రాజ్. అతని భార్య పేరు పోనీ వర్మ. ఈమె కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఇక అలా వైకుంఠపురం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ విలన్ మురళీ శర్మ. ఇతని భార్య అశ్విని కల్శేఖర్. ఈమె కూడా నటి. రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న విలన్ హరీష్ ఉత్తమన్. భార్య పేరు చిన్ను కురుళ్ళ. ఇక ఇతని మొదటి భార్య మేకప్ డిజైనర్ గా పేరొందిన అమృత. ఇక విలన్ గా తనదైన శైలిలో రాణించిన రాహుల్ దేవ్. ఇతని భార్య మరణానంతరం ముగ్ధ గాడ్సే అనే ఆమెతో సహజీవనంలో ఉన్నారు. విక్రమార్కుడు సినిమాలో విలన్ గా నటవిశ్వరూపాన్ని చూపిన అజయ్. ఇతని భార్య పేరు శ్వేతారావురి. ఈమె మోడల్. బంగారం సినిమాలో పవన్ కు ప్రత్యర్థిగా నటించి అలరించిన అశుతోష్ రానామ్. ఇతని భార్య రేణుకా సహాని. ఇక పలువురు అగ్ర హీరోలకు విలన్ గా తనదైన ప్రత్యేక నటనతో ఆకట్టుకున్న నటుడు ముఖేష్ ఋషి. ఇతని భార్య పేరు కేశిని ఋషి. ఇక రావు గోపాలరావు గారి తనయుడుగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెర్స్టైల్ యాక్టర్ రావు రమేష్ గారు. అతని భార్య పేరు కమలా కుమారి. ఛత్రపతి, సై వంటి ఎన్నో సినిమాలు విలన్ గా రాణించిన ప్రదీప్ రావత్. ఇతని భార్య కళ్యాణి రావత్. విలన్ గా తనకంటూ ప్రత్యేకతను సాధించిన యాక్టర్ శ్రియాజీ షిండే. ఇతని భార్య అల్కా షిండే. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో తెలుగునాట గుర్తింపు పొందిన విలన్ శరత్ కేల్కర్. ఈయన భార్య కీర్తి గేక్వాడ్ కేల్కర్. తరుణ్ అరోరా, అంజలా జావేరి. ఖైదీ నంబర్ 150 సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్న తరుణ్ హీరోయిన్ అంజలా జావేరిని ప్రేమించి పెళ్లాడారు. మరి ఇదండి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్.